ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చలికాలం వచ్చిందంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అందరికీ వేడి నీళ్ళ స్నానం రెండు పూట్ల చేయటం అలవాటుగా ఉంటుంది చన్నీళ్ళు ఎవరికి సహజంగా పోసుకోబుద్ధి కాదు కానీ ఇక్కడ చలికాలంలో చల్లగా ఉంది కాబట్టి వేడి నీళ్ళు స్నానం చేస్తుంటాం వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు హాయిగా ఉంటుంది కానీ వేడి నీళ్ళు స్నానం చేసి వచ్చాక చలే పుడుతుంది మళ్ళీ ఎందుకో తెలుసండి మీ చర్మంలో ఉన్న రక్తం అంతా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వేడి నీళ్ళ స్నానం చేసేసరికి చర్మంలో ఉన్న రక్తాన్ని కూడా లోపలకు తోసేసరికి ఈ చలిని తట్టుకునే గుణం చర్మంలో తగ్గిపోతుంది అందుకని వేడి నీళ్ళ స్నానం చేసి వచ్చిన తర్వాత ఎక్కువ చలి అనిపించడానికి రీజన్ ఇదేనమాట అదే చలికాలం చన్నీళ్ళ స్నానం చేస్తే వెచ్చగా ఉంటుంది స్నానం చేసి వచ్చాక చాలా సమయం పాటు మనం అసలు చలి అనిపించదండి మీరు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు మనకు చూడండి కార్తీక మాసాల్లో నదీ స్నానం చేయమంటారు లేకపోతే చెరువు స్నానాలు అందరు ఇళ్లలో చేయరండి తెల్లవారుజాను నాలుగింటికి లేచి చక్కగా చెరువుల్లో బావుల దగ్గర కాలవల దగ్గర స్నానం చేసి వస్తారు ఇళ్లలో చేయరండి పల్లెటూళ్ళు ఎక్కడ చూసినా చలికాలంలో చన్నీళ్ళ స్నానం ఎందుకు పెట్టారండి ఆ చలికాలంలో ధనుర్మాసంలో కూడా చాలామంది ఇట్లాగే చేస్తారండి ఆ తర్వాత ధనుర్మాసం వ్రతం ముప్పై రోజులు చేసేవారు నది చెరువు బావిల దగ్గర స్నానాలు చేసి వచ్చేస్తారు ఆ తడి బట్టలతోనే వాళ్ళు అట్లా ఇంటికి వచ్చాక కొన్ని మడి ఆచారాలు కొన్ని పనులు చేసుకుంటుంటారు బాడీ అంతా చల్లదనాన్ని వెచ్చగా చేయటం కోసం ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న రక్తాన్ని అంతటిని చర్మానికి ఎక్కువ పంపించేస్తుందండి ఎప్పుడూ రానంత బ్లడ్ మీ స్కిన్లోకి వచ్చి రెడీగా ఉంటుంది రక్తం ఎక్కువ ఉందంటే ఏంటో తెలుసండి ఆ రక్తం వెచ్చగా ఉంటుంది కదా ఆ వెచ్చదనం చర్మానికి ఇచ్చేస్తుంది ఆ వెచ్చదనం చలి నుంచి రక్షణ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట మరి అందుకని స్నానం చేసే టెక్నిక్ అనేది మీకు వేడి నీళ్ళ స్నానం ఎప్పుడు చేయాలి చలికాలం చన్నీళ్ళ స్నానం ఎప్పుడు చేయాలి రెండు పూట్ల స్నానం చేసే అలవాటు అందరికీ ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల వేడి వేణీళ్ళ చన్నీళ్ళను ఎప్పుడు వాడుకుంటే బెస్ట్ అంటానికి ఇప్పుడు చెప్పే విషయం మీకు ఉపయోగపడుతుందని ఈ ప్రయత్నం ఉదయం పూట చన్నీళ్ళ స్నానం చేయండి సాయంకాల పూట వేడి నీళ్ళ స్నానం చేయండి ఎందుకు లాజిక్ నేను చెప్తానండి రీజన్ తెలియాలి కదా ఉదయం పూట ఎవరమైనా సరే వ్యాయామాలు చేయటం కానీ ఇంట్లో పనులు చేసుకోవటం కానీ రకరకాల కదలికలు ఆటలు ఏదో ఒకటి ఉంటాయి చలికాలం ఈ పనుల్లో మీ కండరాలు వేడెక్కుతూ ఉంటాయి వేడెక్కినప్పుడు సహజంగా కొంత చలి అనిపించదు అందుకని ఉదయం పూట చన్నీళ్ళ స్నానం చేయటానికి కూడా శరీరం ఒప్పుకుంటుంది అందుకని మీరు చేసే చన్నీళ్ళ స్నానం ఉదయం పూట ఆరోగ్యానికి చాలా మంచిది చలిని తట్టుకోవడానికి బాగుంటుంది అసలు స్కిన్ పగలటం కానీ డ్రైనెస్ కానీ డే అంతా మీరు బయటకు ఎక్స్పోజ్ అయినప్పుడు తెల్లగా అవటం కానీ ఆ కండిషన్ రాకుండా స్కిన్ టోన్ని మార్నింగ్ చన్నీళ్ళ స్నానం చేస్తే డే అంతా బాగుంటుంది అంటే చాలామంది మాయిశ్చరైజింగ్ లోషన్లు కోల్డ్ క్రీములు రాస్తుంటారు చలికాలం అసలు మీరు నేను అన్నట్టు చన్నీళ్ళ స్నానం చేయండి అట్ట పగలదండి అట్లా తెలుపు రాదు అసలు పొట్టు రాలేదు అందుకని ఉదయం పూట ట్యాంకులో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి అనిపిస్తే ఆ చల్లదనం తగ్గించుకోవడానికి కొంత వేడి నీళ్లు కానీ ఇంకోటి ఏదైనా చూడండి లేకపోతే బోర్ వాటర్ ఫ్రెష్గా దొరికిన బావిలో నీరు కానీ చెరువులోని కానీ ఏదైనా డైరెక్ట్గా మున్సిపల్ వాటర్ కూడా కొంతమంది ట్యాంకుల్లోంచి అంతమంది మీద చల్లగా ఉండవు వెచ్చగా వస్తాయి అలాంటి వాటర్ అయినా నార్మల్ టెంపరేచర్లో ఉండే వాటర్ యథావిధిగా పోసేసుకోండి ముందు రెండు మూడు చెంబులే చలి ఎందుకంటే బాడీ వెచ్చగా ఉంటుంది కాబట్టి చన్నీళ్ళు పోసేసరికి చిల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఒక వన్ టూ మినిట్స్ రెండు మూడు చెంబులు చల్లగా నీళ్ళు పోసి తడిపేసరికి ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం స్కిన్కి ఫోర్స్ఫుల్గా బ్లడ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక ఆ తర్వాత మీకు చలి ఉండదు అందుకని రెండు మూడు నాలుగు చెంబులు దాకా చలి కాసేపు మనం అట్లా ఒక్క క్షణం చలి అనుకోకుండా మనసులో తీసేసేయండి మీరు పోయాలి పోసేసేయండి అయిపోయా ముందు సంకోచిస్తారా అబ్బా చల్లగా ఉండదు చల్లగా ఉంటుందండి మెంటల్గా ఆ చలిని ప్రిపేర్ చేస్తే చలి ఉండకేమవుతుందండి మరి మైండ్ అసలు దానిమే పెట్టకండి చన్నీళ్ళు పోసుకుంటే చల్లగా ఉంటుంది మొదటి నాలుగైదు చెంబులు చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది అనుకుని చేయండి ఇక చలి అనిపించదు మీకు బా చలి ఎక్కువ అవుతుందేమో చలి ఉంటే ఇట్లా వణుకు వస్తుందేమో ఇట్లాంటి ఆలోచన చేయకుండా చక్కగా న్యాచురల్ వాటర్ని ఆ చల్లదన వాటర్ని పోసేసుకోండి అక్కడి నుంచి స్నానం చేయండి ఐదు పది నిమిషాలు ఒళ్ళు రుద్దుకునేసరికి స్కిన్కి సప్లై బాగా పెరుగుతుంది తర్వాత మీరు చూడండి పనుల్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా అంత చలి అనిపించదండి చాలా ఫ్రెష్గా స్కిన్ కండిషన్గా యాక్టివ్గా మీరు ఉంటారు అందుకని చన్నీళ్ళ స్నానం చాలా మంచిది చలికాలం కూడా ఉదయం పూట ఇంకా కొంతమంది ఎక్సర్సైజులు ఆసనాలు సూర్య నమస్కారాలు వార్మింగ్ అప్స్ ఆటలు ఇట్లాంటివి అనేకం చేసి వస్తారు అలాంటప్పుడు వేడి నీళ్ళు పోయటం కంటే మార్నింగ్ చన్నీళ్ళు పోసుకుంటే ఇంకా మంచిది అనమాట వాళ్ళకి చలి కూడా అనిపించదు ఇంట్లో ఆడవారు పనులు చేసుకుంటారు పని అంతాక చన్నీళ్ళు స్నానం చేయండి బాగుంటుంది ఇక ఈవినింగ్ టైం వేడి నీళ్ళ స్నానం యొక్క అడ్వాంటేజ్ ఏంటో తెలుసా చలికాలం మాత్రం మనం కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసినా ఇంట్లో ఆడవారి పనులు ఉన్నాయి మధ్యాహ్నం నుంచి టీవీలు సినిమాలు చూస్తూ కూర్చుంటారు కదా సీరియల్స్ అవి చూసి ఈ కదలకుండా కూర్చునేసరికి మజిల్స్ అన్ని చల్లదనానికి కూడా చలికాలం గోడలన్నీ చల్లగా అయిపోయండి బయట వేడిగా ఉండే ఇంట్లో చలి ఉంటుందండి ఆ చల్లదనం ఉంటుంది ఫ్యాన్ కూడా వేసుకోలేము అందుకని మజిల్స్ అవి కూడా స్టిఫ్ అయిపోతాయి సాయంకాలం అయ్యేసరికి కదలకుండా కూర్చునేసరికి చలికాలమైన ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఆఫీసుల్లో ఫ్యాన్లు గాలి ప్రయాణించాలని ఏసీలు ఎక్కువగా సెంట్రల్ ఏసీలు ఉంటున్నాయి ఇప్పుడు అన్ని చోట్ల అందుకని అక్కడ చల్లగా బిగిసిపోయి వస్తారు వాడి అంతా స్టిఫ్ అయిపోతుంది అందుకని బిగిసి అనీజీగా టైట్గా అన్నీ పట్టేసి అట్లా ఉంటుంది అలాంటి బాడీకి ఇంటికి రావటంతో వేడి వేడి నీళ్ళ స్నానం చక్కగా పది నిమిషాలు పోసుకోండి ఒక రెండు బకెట్లు నీళ్ళు షవర్ ఉంటే పది నిమిషాలు వేడి నీళ్ళ కింద నుంచి ఉంటే ఆ వేడికి స్టిఫ్ అయిన మజిల్స్ అన్నీ మొత్తం మళ్ళీ ఫ్రీ అయిపోతాయి ఆ స్టిఫ్నెస్ మొత్తం తగ్గించేస్తాయి ఆ చలికాలం ఆ స్టిఫ్నెస్కి వచ్చిన బడలికంతా పోతుంది అనమాట అందుకని చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది వేడి నీళ్ళ స్నానం చేస్తే ఆ వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు కావాలంటే కొంచెం బాడీకి లైట్గా కొబ్బరి నూనె అట్లా చుక్కలు చేతులు వేసుకుని దాన్ని శరీరం అంతా అట్లా రాసుకుని వేడి నీళ్ళ స్నానం చేయండి ఒట్టి చేత్తో రుద్దుకోండి సబ్బులేం పెట్టకండి స్కిన్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట సబ్బు లేకుండా సాయంకాలం వేడి నీళ్ళ స్నానం చేయండి సబ్బు అసలు అక్కర్లా చెవట్ల బట్టి కంపేం కొట్టదు కదా శుభ్రంగా అట్లా రుద్దుకుంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఏదన్నా జిడ్డు లాంటిది లైట్గా ఉన్న పోతుంది సహజంగా మనకి ఆ మజిల్స్ రిలాక్సేషన్కి పెయిన్స్ తగ్గటానికి మీకు ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్నందుకు కూడా ఉసవకాలం అట్లా ఉండదు వర్షాకాలం అట్లా చలికాలమే మెయిన్ ఆ స్టిఫ్నెస్ వస్తుంది దాన్ని పోగొట్టడానికి ఈవినింగ్ టైం వేడి నిలుస్తున్నాను లేకపోతే నైట్ టైం వేడి నిలుస్తున్నాను చాలా మంచిది అనమాట తెలియక అందరు రెండు పూటల చేస్తుంటారు ఒక పూట ఆరోగ్యానికి చన్నీళ్ళు చేయండి చలి లేకుండా చర్మ సౌందర్యాన్ని డ్రైనెస్ పగుళ్ళు మంటలు రాకుండా రక్షించుకోవడానికి మార్నింగ్ అట్లా ఈవినింగ్ అట్లా చేయండి పిల్లలకు కూడా చేయించవచ్చు చిన్నప్పటి నుంచి చన్నీళ్ళ స్నానం అలవాటు చేయాలండి మనమే వాళ్ళకి వేడి నీళ్ళు పోసేసి అలవాటు చేస్తుంటాం ఇప్పుడు పల్లెటూరులో పిల్లలందరికీ వేడి నీళ్ళు పోసి పెడుతుంటారు అందరు అట్లా చక్కగా వాళ్ళ బావిలో నీళ్ళు చెరువులో నీళ్ళతో ఉంటుంది కదా అట్లా పోసేస్తుంటారు అంతే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది న్యాచురల్ ప్రిన్సిపల్ అది కాబట్టి ఏమీ దోషం ఉండదు కాబట్టి ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ కూడా చలికాల ఆరోగ్య సంరక్షణకి మనందరికీ ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం